ఏపీ పెన్షనర్లకు బంగారం లాంటి బ్రేకింగ్ న్యూస్ అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు ప్రభుత్వం బంగారం లాంటి తీపి కబుర్ను అందించింది. త్వరలో ఏపీ పెన్షనర్లందరికీ సంపూర్ణ నగదురహిత చికిత్సను అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముందడుగులు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఎంపానెల్ హాస్పిటల్స్ లేదా నెట్వర్క్ హాస్పిటల్స్లో క్యాష్లెస్ చికిత్స పొందుతున్నారు. అయితే ఈ పథకం సరిగ్గా అమలవడం లేదని, తాము చికిత్సకు అదనంగా సొమ్ము చెల్లించాల్సి వస్తోందని, ఎక్కువ ఎంపానెల్ హాస్పిటల్స్ లేదా నెట్వర్క్ హాస్పిటల్స్లో కూడా క్యాష్లెస్ చికిత్స పూర్తిగా అందించడం లేదని, అందుకే తమకు నిజమైన నగదురహిత చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుండో ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అదనపు సొమ్ము వసూలు చేయడం, నగదురహిత చికిత్స అందించకపోవడం, బిల్లులు అందించడం లేదనే పేరుతో అప్పుడప్పుడు నెట్వర్క్ ఆసుపత్రులు తమ సేవలను నిలిపివేయడం వంటి సమస్యలను అరికట్టడానికి ప్రభుత్వం ఇక ముందు నేరుగా ఆసుపత్రులతో కాకుండా మెడికల్ ఇన్సూరెన్స్ సంస్థలతో ఒప్పందం చేసుకోబోతున్నదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. చికిత్సకు అయ్యే ఖర్చులంతటినీ ఇన్సూరెన్స్ కంపెనీలే భరించేటట్లు ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పని ఏదో వచ్చే నెలలో రాబోతున్న దసరా కానుకగా మొదలుపెడితే బాగుంటుందని పెన్షనర్లు కోరుకుంటున్నారు. పెన్షనర్లకు, ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ పథకానికి కూడా ఈ పద్ధతిని అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల ఇకపై పెన్షనర్లు అదనంగా సొమ్ము చెల్లించకుండానే పూర్తి నగదురహిత చికిత్సను పొందవచ్చు. ధన్యవాదాలు.